కేసీఆర్ మల్లారెడ్డి కలిసి మేడ్చల్లో భూములను కబ్జా చేస్తున్నారని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ వల్ల రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 హామీలను అమలు చేస్తామని తెలిపారు. మల్లారెడ్డి గారి మీద వచ్చిన ఆరోపణలు ఎట్లా పడితే అట్లా అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారని అందరూ మొత్తం ఆధారాలను కూడా బయట పెట్టారు. రాపోలు రాములతో మాట్లాడినప్పుడే చాలా విషయాలు బయట పెట్టిన టికెట్కు పైసలు ఎట్లా అడిగిండు. మరి ఇన్ని ఆరోపణలు వచ్చి అన్ని టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చండి కేసీఆర్ అంటే, అసలు కేసీఆర్ 800 కోట్లకి ఎమ్మెల్యే టికెట్ అమ్మిండని నేను అడగదలుచుకున్నా. ఇవాళ కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలై మన ప్రాంతంలో భూములు కొల్లగొట్టి మన ప్రాంతానికి అన్యాయం చేసి ధరని తెచ్చిన్నాడు. మూడుచింతల పల్లిని దత్త తీసుకున్నా అన్నాడు. ఇవాళ మూడుచింతల పల్లి ఉన్నది మన మేడ్చల్ నియోజకవర్గమే. ఆయన అడుగుతున్న ఈ ప్రాంతానికి ఈ ఐటీ పార్క్ తెస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది ఐటీ పార్క్ అని నేను అడుగుతున్నా. కేటీ రామారావు ఐటీని తెచ్చిన అంటుండు కదా, మరి ఐటీ పార్కులు మా మేడ్చల్కి ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా. ఏడ చెరువు ఉన్నా, ఏడ సికం భూమి ఉన్నా దాని పక్కన 4 ఎకరాలు కొనుక్కుంటాడు, 20 ఎకరాలు చెరువు భూమిలు కబ్జా పెడతాడు. ఈ ప్రాంతంలో ఏమి ఇవ్వకపోయినా కేసీఆర్ ఇచ్చింది ఏందయ్యా అంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డు. సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంది.